ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. పిఎంసి హిందీ శాటిలైట్ సంబరాలకు ఆహ్వానం పలుకుతోంది పిఎంసి హిందీ టీం. రెండు రోజుల వర్క్ షాప్ ని హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులు నిర్వహించనున్నారు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో పిఎంసి హిందీ శాటిలైట్ సంబరాలు అద్భుతంగా నిర్వహించారు. పిఎంసి ఆఫీస్ లో ఘనంగా జరుగుతున్న అఖండ ధ్యాన కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొంటున్న ధ్యానులు. కొండయ్యపాలెం స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన పిరమిడ్ మాస్టర్స్. మహాశివరాత్రి జాగరణ ధ్యానోత్సవానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కొత్తపేట వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో పిఎంసి హిందీ శాటిలైట్ సంబరాలకు ఆహ్వానం పలుకుతోంది పిఎంసి హిందీ టీం. ఈ సందర్భంగా ప్రపంచంలోని 80 కోట్ల మందికి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని చేరువ చేయాలనే సంకల్పంతో పిఎంసి హిందీ ఛానల్ ని స్థాపించారు. ఐపీటీవీ నుంచి శాటిలైట్ టీవీగా ఈ రోజు అద్భుతంగా అవతరించింది పిఎంసి హిందీ శాటిలైట్ సంబరాలను. ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు చాలా అద్భుతంగా నిర్వహించనున్నారు. బ్రహ్మర్షి పత్రిజీ కలల పంట పిఎంసి హిందీ ప్రపంచంలోని 80 కోట్ల మందికి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని చేరువ చేయాలనే సంకల్పంతో పిఎంసి హిందీ ఐపీటీవీ నుంచి శాటిలైట్ టీవీగా అవతరించింది పిఎంసి హిందీ శాటిలైట్ సంబరాలు. మొదటి ఉత్సవం ఢిల్లీలో, తరువాత అహ్మదాబాద్ లో, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరుగును. రండి, ఈ సంబరాలలో పాల్గొనండి. ఇది పిఎస్ఎస్ మూమెంట్ కి గర్వకారణం. ఈ ఆనంద సమయాన్ని పిఎంసి హిందీ టీంతో పంచుకుందాం. వేదిక వాసవి ఆధ్యాత్మిక కేంద్రం, వాసవి కాలనీ, కొత్తపేట, హైదరాబాద్. మరిన్ని వివరాలకు 9440720026. రంగారెడ్డి జిల్లా కర్తాల్ కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ అయిన పత్రిజీ శక్తిస్థల్ పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో రెండు రోజుల పాటు వర్క్ షాప్ ని చాలా అద్భుతంగా నిర్వహించనున్నారు ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ హైదరాబాద్. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11-12 తేదీలలో శ్రీ నరేంద్ర ఆసూరి గారిచే జ్ఞాన సాధన నుంచి ప్రజ్ఞా బోధన వైపు 2 రోజుల వర్క్ షాప్ నిర్వహించనున్నారు. బ్రహ్మర్షి పత్రిజీ స్ఫూర్తితో 2023 ఫిబ్రవరి 11-12 తేదీలలో శ్రీ నరేంద్ర ఆసురి గారిచే జ్ఞాన సాధన నుంచి ప్రజ్ఞా బోధన వైపు 2 రోజుల వర్క్ షాప్. రిజిస్ట్రేషన్ కొరకు 9866-12888 నంబర్ను సంప్రదించగలరు. వికారాబాద్ జిల్లా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో పిఎంసి హిందీ శాటిలైట్ సంబరాలను చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వసంత శాస్త్రి గారు, అలేఖ్య గారు, అమూల్య శాస్త్రి గారు, ఆనంద్ బుద్ధా గారు, నవకాంత్ గారు, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ డాక్టర్ న్యూటన్ దంపతులు, లక్ష్మీ గారు పాల్గొని పిఎంసి హిందీ శాటిలైట్ ఛానల్ గురించి చాలా అద్భుతంగా ప్రసంగించారు. हमारा मित्र बड़ा मास्टर है. पीएमसी का चैनल का तेलुगु चैनल में ये बहुत रोल प्ले किया. पिलर रोल, वेरी इंपॉर्टेंट रोल. पिरामिड मेडिटेशन चैनल एक न्यू एज स्पिरिचुअल चैनल है. जस्ट नॉट फॉर ఆధ్యాత్మిక ప్రవచన్, ఏ ఆధ్యాత్మిక శాస్త్ర, ధ్యాన శాస్త్ర బతానే కే లియే, సత్య దర్శన కే లియే ఏ పత్రిజీ మాస్టర్ కా డ్రీమ్ హై. సచ్చే మన్ సే హమ్ జో కుచ్ భీ కర్తే హై వో తో సాకార్ హోనా హీ హై. ఔర్ యే జో పిఎంసి హై అబ్ శాటిలైట్ ఛానల్ బన్ గయా. इस अवसर पर आप सबको मैं शुभकामनाएं देती हूं. और बहुत धार्मिक चैनल्स हैं, लेकिन पीएमसी एक ऐसी चैनल है जो सत्य दर्शन की बात कहता है और सत्य दर्शन का अनुभव भी देता है. इतना
सौभाग्यशाली मानते हैं आज यहां पर आकर हम बैठ रहे हैं, उनके साथ बैठने का मौका हमें मिला है। ये दोनों हमारे लिए इतना इंस्पिरेशन है क्योंकि इनके वर्कशॉप में ऐसे बैठे हैं, स्पेशली मेरा हस्बैंड शास्त्री घर पर भी इनका वीडियोस रखकर हर संडे जो पास्ट लाइफ रिग्रेशन नो इनर चाइल्ड वर्कशॉप घर पर बैठकर वो करते थे। हर संडे हमारे घर पे एक सेशन हमेशा, ये दोनों हमारे घर पे रहते हैं। पत्रि सर के सबसे पहले शिष्य रहे हैं जो पत्रि सर के साथ, जब उन्होंने अपने प्रयोग करते 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 ध्यान को आगे बढ़ाना है, वो खुद सीखते थे और सबको कैसे सिखाते थे, उनके लिविंग एग्जाम्पल हैं ये दो मास्टर्स। मैं ध्यान में 2008 में आई, तो जैसे मॉम ने बताया कि हम ध्यानवा चक्रम जाते थे, तो वहां पर हम न्यूटन सर की वर्कशॉप, सभी मास्टर्स की वर्कशॉप्स देखने के लिए उत्साह होते थे, जैसे आप आज यहां पर आए हैं। जब 1979 में पत्रि सर ने यू फॉर एवर की पुस्तक पढ़ी और उन्होंने अपनी अपने आत्मबोध की यात्रा को आगे बढ़ाते हुए अपने जीवन का लक्ष्य जाना कि सभी तक ये आध्यात्मिक सत्य क्या है पहुंचना चाहिए, उन्होंने अपने ही घर से शुरुआत किया था। ताने प्रकाश को सब तक पहुंचाने, धरती पे स्वर्ग को लाने, धरती पे स्वर्ग को लाने। आनुम तुम नुम तथा नुम नुम तथा आनु नुम नुम तथा नुम नुम तथा नु आनु तानुम तदानुम तदानुम anum tanum ta anum tanum ta anum tanum ta aaya ye phir me chan quantum life university na lopala unnatundi deepest corners lo unnatundi aneka vishayalalo nenu work cheskodaniki ఒక గొప్ప ప్లాట్ఫామ్, ఒక గొప్ప భారీ కర్మగారం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ. న్యూటన్ సార్, లక్ష్మీ మేడం, వారి ప్రేమ, వారి అన్కండిషనల్ లవ్ నా లోపల కొరత వెలితి ఉన్న ప్లేసెస్ అన్నింటినీ వారి ప్రేమ ఫీల్ చేసేసింది. ఫిబ్రవరి 7వ తేదీ హైదరాబాద్ పిఎంసీ ఆఫీస్లో మంగళవారం రోజున అంగరంగ వైభవంగా అఖండ ధ్యాన కార్యక్రమాన్ని శ్రీ దాట్ల హనుమంతరాజు గారు ప్రారంభించారు. అక్కడి నుంచి కూడా ఆ కార్యక్రమాలన్నీ ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7వ తేదీ నుండి 27వ తేదీ వరకు మహా అద్భుతంగా ఈ అఖండ ధ్యాన కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల నుంచి కూడా ధ్యానులు ఇక్కడ పిఎంసీ ఆఫీస్కి విచ్చేసి అఖండ ధ్యానంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారి యొక్క ఆనందం అవధులు దాటుతోంది. నెల్లూరు జిల్లా ఎంసీపీఎస్ కొండాయిపాలెం స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పెర్మనెంట్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ జరాదన్ శెట్టి గారు విద్యార్థులకు స్పిరిచువల్ సైన్స్, మెడిటేషన్ మరియు సూపర్ బ్రెయిన్ యోగా మీద అద్భుతమైన అవగాహన కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేపీపాలెం బీచ్ లో పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారి ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు శ్రీ రుద్రరాజు పెద్దివర్మ, కళ్ళం రామిరెడ్డి గారు వారి ధ్యాన అనుభవాలను చాలా అద్భుతంగా అందరితో పంచుకున్నారు. తర్వాత ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. సంగీత ధ్యాన కళారత్న శ్రీ పిప్పళ ప్రసాద్ గారి సంగీతనాద ధ్యానం అందరినీ మైమర్పించింది. ఇక చిన్నారులు చేసిన నృత్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో మహాశివరాత్రి జాగరణ ధ్యానోత్సవానికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు పెర్మన్ మాస్టర్స్. ఈ సందర్భంగా బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో ఫిబ్రవరి 18 సాయంత్రం 6 గంటల నుండి 19వ తేదీ ఉదయం 5 గంటల వరకు మహాశివరాత్రి జాగరణ ధ్యానోత్సవానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు కనిగిరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ సభ్యులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కట్టా కళాధర్ గారు, గౌరవ అతిథిగా శ్రీ సిద్ధ సూర్యప్రకాష్ గారు పాల్గొననున్నారు. ఏలూరు జిల్లా ఏలూరు పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పెర్మన్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిఎన్ భాస్కర్ గారు విద్యార్థులకు ధ్యాన విశిష్టతను వివరించారు. తరువాత అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. సహజంగా సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కలిసి ఉండడం ఈ ధ్యానం అంటే అబ్జర్వ్ నేచురల్ నార్మల్ బ్రీతింగ్ మై డియర్ చిల్డ్రన్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస శ్వేసానుసంధానం. కంప్లీట్లీ డ్రాప్ యువర్ ఐడెంటిటీ. టాప్ ఆఫ్ హెడ్ కానీ బరువు ఎక్కుతున్నట్టు కానీ ఏమన్నా పెయిన్ అనిపిస్తుంది టాప్ ఆఫ్ హెడ్లో కానీ పట్టించుకోకూడదు. నిద్రలోకి వెళ్ళకూడదు. కాన్షియస్నెస్లో ఉండాలి మిత్రులారా, ఎరుకుతూ ఉండాలి. వనపర్తి జిల్లా బండారు నగరంలోని ఎస్సీ ఇంటర్మీడియట్ బాలికల హాస్టల్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా మూల చైతన్య పిరమిడ్ వ్యవస్థాపకులు రాధాకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని, మతి మరుపును ధ్యానం ద్వారా ఎలా జయించవచ్చో అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఆ తర్వాత లక్ష్మి గారు మాట్లాడుతూ ఈనాటి బాల బాలికలే రేపటి భావి భారత నిర్మాతలు అంటూ నిరంతరం ధ్యానాన్ని ఏ విధంగా ఆచరించాలి, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని ఎలా జయించవచ్చు, ఎల్లవేళలా ధ్యానాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలో చక్కగా వివరించారు. మౌనంగానే ఎరగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్ది ఒదగమని ఎత్తమందులో ఉంది. ఉపజయాలు పలికిన చోటే పిలుపుని వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరమెంత ఉందని దిగులు పడుకునేస్తమా, దూరమెంత ఉందని దిగులు పడుకునేస్తమా. గుంటూరు జిల్లా మోంటెసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను చాలా అద్భుతంగా నిర్వహించారు పెర్మన్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా పొన్నగంటి లక్ష్మి గారు మాట్లాడుతూ విద్యార్థులకు ధ్యానం మరియు శాకాహార విశిష్టతను చాలా అద్భుతంగా వివరించారు. అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సుమారుగా ఈ కార్యక్రమంలో 550 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిఎంసి ఆఫీస్ లో జరుగుతున్న అఖండ ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని ఇప్పుడు చూద్దాం. పిఎంసి ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు భీమా వేణుగోపాల్, మరి కొత్తకోట వనపర్తి జిల్లా నుంచి వచ్చాను నేను. ఈరోజు ఇక్కడ ఈ అఖండ ధ్యానంలో పాల్గొన్నాను. మరి నాకు ధ్యానం చేసినంతసేపు ఎలాంటి ఆలోచనలు కానీ ఏది కూడా శరీర స్పృహ తెలియకుండా ఎంతో తేలికగా ఉండింది. మరి నాకు చాలా అనుభూతి ఏంటంటే ఎంతో ఆనందం, చెప్పలేని ఆనందం లోపల కలిగింది నాకు. ఎంతోసేపు, ఎన్నో కొన్ని గంటల సేపు ఆనందమయంలా నేను విహరించిన, చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి అందరికీ ధన్యవాదాలు. మీరు అందరు కూడా ఈ యొక్క చక్కటి అఖండ ధ్యాన అవకాశాన్ని వినియోగించుకోవాలని నా యొక్క మనవి. నమస్కారం. పిఎంసి మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను దాచేపల్లి నుంచి గుంటూరు జిల్లా గుండా అమర వెంకటేశ్వరులు అనే నేను. పిఎంసి ఛానల్ 21 రోజు పెట్టారు. నేను 2 రోజుల నుంచి అఖండ ధ్యానానికి పాల్గొని 6 గంటలు 7 గంటలు చేసినా కూడా నాకు 1 గంటన్నరలోనే నేను లేపుతున్నారనే సంకల్పంతో నేను, మీరందరూ కూడా తప్పనిసరిగా నా యందు దయ ఉంచి దీంట్లో పాల్గొని అందరూ కూడా ఇలా బాగా చేయటమని చెప్పాలని నేను కోరుకుంటూ, నా అనుభవం మంచిది, గోమాత వచ్చేసింది. నా పేరు మల్లీశ్వరి అండి, సికింద్రాబాద్ కార్ఖానా నుంచి వచ్చాను. పిఎంసి ఛానల్లో అఖండ ధ్యానంలో పాల్గొన్నాను, చాలా బాగుంది.
ఎనర్జీ ఒకటి వచ్చి మన నాలో నిండిపోయినట్టుగా అనిపించింది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను, ధనలక్ష్మి నా పేరు. ఈరోజు పిఎంసి ఛానల్లో అఖండ ధ్యానం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 21 రోజు, కానీ ఈరోజు అవకాశం తీసుకుని వచ్చాము. అక్కడి నుంచి ఇక్కడ కూర్చున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పత్రిజీ గారు వచ్చి ఎదురుగుండా కూర్చున్నారు. కూర్చుంటే అయ్యో సార్ వచ్చేసారని చెప్పి కళ్ళు తెరిచాను, కానీ సార్ కనిపించలేదు. కనిపించకపోతే సరేలే అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఒక రకమైన ఇలా ఎనర్జీ చాలా ఫ్లోగా వస్తుంది. 1.5 బాగానే కూర్చున్నాను. తర్వాత ఇంకా నాలో ఇంకా డీప్గా వెళ్ళిపోయాను. ఇంకా 2 అవర్స్ అయిపోయిందని లేచాము. కానీ ఈ అఖండ ధ్యానంలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ అందరినీ ఈ విషయం తెలుసుకుని అందరూ ఇక్కడికి వచ్చి ఈ పిఎంసీలో ధ్యానం చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వసంత శ్రీనివాసన్. నేను కార్కానా నుంచి వస్తున్నాను. ఇవాళ అఖండ ధ్యానానికి వచ్చాను. అందరూ కూడా అఖండ ధ్యానంలో కలుపుకోవాలని నా కోరిక. ఇవాళ కళ్ళు మూసుకుని ఉంటే నాకు భద్రిసారి నా ముందు కూర్చున్నట్టు నాకు అనుభవం వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరూ కలపండి. ఇవి నటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.